నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ అనిల్ సో తెలంగాణ రాజకీయం ఫుల్ హీట్ ఇట్ కొనసాగుతున్నాయి కాంగ్రెస్కి మరో భారీ షాక్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూడొచ్చు ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుడు అలాగే బీసీ నాయకుడు చెరుకు సుధాకర్ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈరోజు ప్రగతి భవన్లో కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా మనకి ఆ సమాచారం ఉంది తెలంగాణ కోసం ఎంతో అలు పెరగని పోరాటం చేసి ఆ తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని చెప్పి కూడా ఆ తెలంగాణలో ఉద్యమంలో చాలా పోరాటం చేసి దాని తర్వాత కూడా ఆ మన ఇంటి పార్టీ అని చెప్పి ఒక ఆ పార్టీని కూడా ఏర్పాటు చేసి అందులో ఆ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న ఆ చెరుకు సుధాకర్ ఆ కొన్ని రోజుల ముందనే కాంగ్రెస్ పార్టీలో జయం కావడం చూస్తున్నాం ఆ తర్వాత ఏదైతే బీసీలకు న్యాయం జరుగుతలేదు రాహుల్ గాంధీ ఆ ప్రియాంక గాంధీ గారు చెప్పినట్టు మేము ఏదైతే బీసీలకు న్యాయం చేస్తాం చేస్తామంటూ కూడా వాళ్ళు ఆ బీసీలను మోసం చేస్తున్నారు అనుకుంటా అలాగే ముఖ్యంగా ఆ ఉమ్మడి నల్గొండ విషయానికి వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ తీరుపై కూడా మండిపడ్డాడు అనమాట ఎందుకో మనకి చూడొచ్చు మొత్తానికి ఉమ్మడి నల్గొండ విషయానికి వస్తే కోమటిరెడ్డి వర్సెస్ చెరుకు సుధాకర్ అని చెప్పి కూడా ఎప్పటి నుంచో ఆ నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఏదైతే ఆ చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఆ కోమటిరెడ్డి కూడా కొంచెం ఆ దూరంగా ఉన్న విషయం మనకు తెలిసిందే నిన్న ఏదైతే ఆ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నట్టు నిన్న చెప్పాడు ఈ రోజు ఆ కొంతమంది ముఖ్య నాయకుల సమావేశంలో కూడా ఆ పాల్గొన్న చెరుకు సుధాకర్ కన్ఫర్మ్ అయిపోయింది అనమాట లాస్ట్ మొత్తం మళ్ళీ బీఆర్ఎస్ గుటికే చెరుకు సుధాకర్ అనే ఆ వార్తలు కూడా ఈరోజుకి అయిపోయినాయి ఆ కొంతమంది పెద్దల సమక్షంలో ఈరోజు ఆ చెరుకు సుధాకర్ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుకున్నట్టుగా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది సో ఎందుకు ఆ రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా ఆ చెరుకు సుధాకర్ మాటలు అడిగి తెలుసుకుందాం మనము ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే తను ఆల్రెడీ తెలంగాణ భవన్లో ఉన్నట్టు మనకు సమాచారం ఉంది సో మనం కాల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ నేను అనిల్ మాట్లాడుతున్నా సార్ చెప్పండి సార్ మరికొద్ది సేపట్లోనే బీఆర్ఎస్ గూటికి చేరునున్న చెరుకు సుధాకర్ అని చెప్పి వార్తలు వస్తున్నాయి నిన్న ఆల్రెడీ మీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం కూడా ప్రాణాలు తెలిసిందే నిజంగానే బీఆర్ఎస్ లో చేరుతున్నారా నేను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాను నేను వ్యవస్థాపక నాయకుని ఇప్పుడు బీఆర్ఎస్ కాసేపట్లో ఉందా తెలంగాణ భవన్ లో చేరుతుంది ఎందుకోసం సార్ కాంగ్రెస్ పార్టీ మన ఇంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో నిలీనం చేసిన తర్వాత కూడా ఆ లకు న్యాయం జరుగుతుందనే ఎప్పుడు మీరు బీసీ పోరాటం చేస్తారు అలాగే ఆ ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పెద్దలతో కూడా మీరు వెళ్ళి కలిసినట్టు ఆ సమాచారం ఆల్రెడీ వెళ్ళే వచ్చారు కూడా దాని తర్వాత స్వయంగా ఈ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వచ్చిందంటారు సార్ మీకు అక్కడే అర్థమై ఉంటది బీసీల కోసం పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారుల కోసం పోరాటం చేసిన ఎలక్షన్ కోసం పని చేసినా కూడా వినేవాడు లేడు పని చేసేవాడు లేడు అనుకున్నప్పుడు అనివార్యంగా ఎంతో కొంత వాళ్ళ అధికారంలో ఉన్నందుకు వాళ్ళ నుంచి మనం ఉద్యమకారుల కోసం ఏం చేస్తామో ఒక ప్రయత్నం చేయడానికి ఒక అవకాశం వస్తుందని భావిస్తున్నా అంటే మొదటి మొదటి లిస్ట్ లో మీ పేరు అనందుకు మీరు పార్టీకి రాజీనామా చేశారని చెప్పి కొంతమంది వర్షాలు ప్లే చేయలేదు నేను నేను పోటీకి సంబంధించి నేను అప్లై కూడా చేయలేదు నేను ఐఎమ్ నాట్ ఎ సీరియస్ కాంటెంట్ చాలా స్పష్టంగా చెప్తున్నా మాకు మీరు బీఫామ్ లో ఇవ్వకపోయినా పర్వాలేదు కదా ముప్పై నాలుగు సీట్లు ఇవ్వడం అవును ఆల్మోస్ట్ పన్నెండు సీట్లు దాకా కన్ఫర్మ్ చేసినట్టు ఉన్నారు కదా పన్నెండు సీట్లలో ఐదు సీట్లు ఓల్డ్ సీట్ ఇవే కదా ఇంకేమున్నాయి దాంట్లో అందుకోసం అని చెప్పి ఇచ్చి కాదు నేను పోటీలో దేనికోసమో కాదు మా జిల్లాలో మీ అందరు గమనించిన విషయం తెలుసు మీకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి న్యూసెన్స్ కూడా మాకు పని చేయకుండా డిస్టర్బెన్స్ ఉంది లక్ష్యం ఏదైతే ఆ లక్ష్యానికి తగ్గట్టుగా రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి సామాజిక కి పెద్ద పెద్ద విషయాలకు అనుగుణంగా ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి ఫ్యూడల్ లాంగ్లేట్స్ భూస్వాములు ఆరుపతి కులాలు అటుంటాయి కాబట్టి బయటికి రావాల్సి సార్ అంటే రాహుల్ గాంధీ గారు కూడా బీసీలకి పెద్ద ఎత్తున ఏమో ఆ అయ్యబోధనం అని చెప్పి కూడా మనకి ఇష్టపడడం మనం చూస్తున్నాం అది అమలు బాలేదు కదా మీరు గన్నీరు కూడా గమనించి ఉంటారు కదా దానికోసం వెల్కమ్ అర్జెంట్ సార్ ఓకే బై ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూడొచ్చు ఆ మరి కొద్దిసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీలో చెరుకు సుధాకర్ గారు జాయిన్ అవుతున్నట్టు మనకి ఆ స్పష్టంగా సమాచారం ఉంది ఇప్పుడే చెరుకు సుధాకర్ గారితో కూడా మనం ఫోన్ తీసుకున్నాం ఆ ముఖ్యంగా ఆ చెరుకు సుధాకర్ గారి గురించి చెప్పాలంటే తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసిన ఆ బీసీ నాయకులు అని కూడా చెప్పుకోవచ్చు మొత్తానికి ఇక్కడ ఆ చెరుకు సుధాకర్ గారి వర్షం చూసే మాత్రం ఇంత ముందు నుంచే కోమటిరెడ్డికి చెరుకు సుధాకర్కి అసలుకే పడని విషయం మనందరికీ తెలిసిందే ఆ ఫోన్ కాల్స్ కూడా చాలా లీక్ అయిన విషయం మనందరికీ తెలిసిందే అక్కడ వీళ్ళిద్దరూ ఒకటే ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వాసులుగా కూడా తెలుసు సో వాళ్ళ మధ్యలో అప్పటినుంచే ఆ కొంత డిస్టర్బెన్స్ అయితే ఎప్పటినుంచే ఉన్నట్టు మనకి ఆల్రెడీ ప్రతి ఒక్క ప్రజలకు కూడా తెలుసు అనమాట దీని తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీలకి పెద్ద పీఠం వేస్తున్నా అని చెప్పిన తర్వాత కూడా రాహుల్ గాంధీ ఆ ప్రియాంక గాంధీ వీళ్ళు కూడా మేము పెద్ద పీఠం వేస్తామని చెప్పిన తర్వాత ఏదైతే వాస్తవాలు అవన్నీ కాదు అన్ని అవాస్తవాలు అని చెప్పి కూడా మనకి ఆ చెరుకు సుధాకర్ మనం చెప్పడం మనం చూస్తున్నాము చెప్పడం ఎవరైనా చెప్తారు కానీ గ్రౌండ్లో రియాలిటీ మాత్రం అలా జరగట్లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అక్కడ మొత్తం న్యూసెన్స్ చేస్తున్నారు నల్గొండ జిల్లాకి ఆ సంబంధించి కూడా ఆ మొత్తం న్యూసెన్స్ చేస్తున్నాడు నా ఏదైతే బీసీ బిడ్డలు బీసీ బిడ్డలు బాగుంటే ఆ మేము అందరం బాగుంటాము నేను ఆ ఇంకోటి ప్రజలారా మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ చెరుకు సుధాకర్ గారు ఏ చేయలేదు ఎమ్మెల్యే టికెట్ నాకు కావాలి ఇక్కడ నుంచి నేను పోటీ చేస్తున్నా అని చెప్పి కూడా తను అప్లై కూడా చేయలేదు అని చెప్పి కూడా తనపై వస్తున్న కొన్ని వార్తలు కూడా అవాస్తవం అని చెప్పి ఆ చెరుకు సుధాకర్ మనతో చెప్తున్నారు సో ఎలా ఉండాలో మనము వేచి చూడాల్సిందే ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడు ఆ ఇప్పుడు మొత్తం ఈ ఎలక్షన్ మొత్తానికి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనేది నడుస్తుంది బీజేపీ అయితే ఇప్పటివరకు వాళ్ళు ఆ లిస్ట్ కూడా అనౌన్స్ చేయలే ఆల్రెడీ ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కూడా వాళ్ళు ఆ మ్యానుఫ్యాక్చర్ కూడా విడుదల చేసి వీళ్ళు ప్రచారంకి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా ఆ వస్తున్నారు అలాగే ఇటు ఆ బీఆర్ఎస్ కూడా ఒకటే రోజున రెండు సభలు పెట్టి కేసీఆర్ కూడా దూసుకెళ్తున్నారు సో మనం వేచి చూడాల్సింది ఆ బీజేపీ ఫస్ట్ లీస్ ఎప్పుడు వస్తుంది సో వచ్చే ఎన్నికల్లో ఆ ఎవరు గెలుస్తారు చెరుకు సుధాకర్ గారి పాత్ర బీఆర్ఎస్లో ఏ విధమైన వాళ్ళకి ప్లస్ ఉంటుందో మొత్తానికి మనం క్లారిటీగా చెప్పుకోవాలంటే ఒక బీసీ నాయకుని అయితే కాంగ్రెస్ పార్టీ ఆ కోల్పోయిందనే చెప్పుకోవచ్చు మనము ఇదొక ఒక భారీ షాక్గా కూడా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి సో ఇది మిత్రమా అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం నాలుగు సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల లో మై హోమ్ స్మార్ట్ సిటీ అమెజాన్ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పీఎంజీ కంపెనీస్ దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ నైన్ డబల్ జీరో డబల్ జీరో సెవెన్ డబల్ ఫైవ్